దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నా. మరి మీ ముందుకు 70వ ఎపిసోడ్లో మీ ముందుకు నేను వచ్చాను. నేను మీ అందరికీ సుపరిచితమే, సువార్తికుడిగా ఉన్నాను, డి రాజారావు పేరు. అయితే నేను చెప్తున్నటువంటి సబ్జెక్ట్ ఇప్పుడు ఏంటి అంటే, దర్శనాలు చెప్తూ నాకు పరిశుద్ధాత్మ ఒకరోజు నాకు తాకింది నిద్రలో. ఆ యొక్క దర్శనం ఎట్లా ఉంది అంటే, ఆ శక్తి నాలో ప్రవహించి నేను మనసు నుంచి తేలిపోయినట్టు కొన్ని నిమిషాలు నాకు మహా ఆనందంతో నేను మనసాన్ని అంటుకోకుండా పైనే తేలుకున్నట్టుగా నాకు అనిపిస్తూ దేవుడు నన్ను ముడుతున్నాడని ఆశ్చర్యపోతూ ఉండే విధంగా జరిగింది. అప్పుడు ఈ పరిశుద్ధాత్మ మీద చాలా పరిశోధన చేయటం జరిగింది. అన్యజనులకి మనకున్న తేడా ఏంటి అంటే, ఇదే తేడా. ఏంటి తేడా అంటే, దేవుడు మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రపంచం అంతా వ్యాప్తి చెంది ఉండి నిత్యము ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చుకుంటూ అన్నీ చూస్తూ ఉన్నాడట. అన్ని జనులు కూడా అనుకుంటారు, మా దేవుడు కూడా సర్వాంతర్యామి, అన్నీ చూస్తూనే ఉంటాడు అంటారు. మనకి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, మన దేవుడు నిత్యము మాట్లాడేది ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు నా దర్శనంలో రాత్రి ఎట్లా వచ్చింది అని చెప్తున్నా. అట్లాంటిది వేరే చోట లేదు. వాళ్ళ గ్రంథాల్లో ఆయన సర్వాంతర్యామి, అన్నీ చూస్తున్నాడని రాశారు, అంతే. ఆయన చూస్తున్నట్టు ఎవిడెన్స్ కానీ, ఆయన మాట్లాడటం కానీ, దర్శనాలు కానీ ఎవరు ఎప్పుడు ఎరగరు. కానీ మనకి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అందుకే మనం అంటున్నాము, మా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. బైబిల్ గ్రంథంలో రాసినప్పుడు దేవుడు ఏమేమి అద్భుతకాలు చేశాడో అవి ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు. అప్పుడు భూమి మీద సంచరించాడు, ఇప్పుడు కూడా ఆత్మరూపంలో సంచరిస్తూనే ఉన్నాడు. దానికి ఉదాహరణ కోకొల్లలు అని మనం చెప్పగలగాలి. కానీ అది మనం పెద్దగా చెప్పము. వాళ్ళు ఏంటంటే అందరూ ఈజీగానే తీసుకుంటారు. ఎందుకు నేను ఈ ఆవేదంతో చెప్తున్నానంటే, దేవుడు నా మీద పెట్టిన భారం ఏంటి, అన్యజనులకి బాగా అర్థమయ్యే రీతిలో మీరు చెప్పాలి. వాళ్ళు పాపం అమాయకులు. వాళ్ళు పూర్తిగా దేన్ని ఏది కరెక్టో తెలియక సందిగ్ధంలో ఉండి ఏ దేవుడైనా ఒకటేలే అనుకుంటూ ఉన్నారే తప్ప, వాళ్ళకి దేవుడు అంటే భయం, భక్తి చాలా ఎక్కువ ఉన్నాయి. దేవుడు చూస్తాడనే భయం ఉంది. కానీ ఆ దేవుడు ఎవరో వారు తెలుసుకోవటానికి తగిన విధమైన సహాయాన్ని దేవుడి స్థానంలో ఉన్న నేను ఇవ్వాలి. అంటే నేను వచ్చి ఇవ్వను కానీ మీరు ఇవ్వాలి, నా బిడ్డలేంటి మీరు అని దేవుడు చెప్తా ఉన్నాడు. నా దర్శనాలన్నీ అవే. ఏంటి అంటే, నువ్వు చెప్పాలి, నువ్వు చేయాలి, వాళ్ళకి ఇంకా జ్ఞానం బోధించాలి. వాళ్ళు ఎందుకు యేసు ప్రభువు వద్దు అంటున్నారు అనేది నువ్వు గ్రహిస్తే వాళ్ళకి అసలు పూర్తిగా ఆ వివరం మనం ఎప్పుడు చెప్పలా. ఎందుకు యేసు ప్రభువుని అంగీకరించాలో మనం ఎప్పుడైనా చెప్పామా? మనం ఏమంటామంటే, వాళ్ళతోటి యేసు ప్రభు వారిని అంగీకరిస్తే చాలా గొప్ప గొప్ప కార్యాలు జరిగిపోతాయి, స్వస్థతలు వచ్చేస్తాయి, మీ ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి, అంతేకాకుండా చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాం. ఎందుకు వెళ్తామంటే, యేసు ప్రభు వారు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, ఇంకా ఎవరు చేయలే. కాబట్టి యేసు ప్రభువుని అంగీకరించండి అంటాం. అన్యజనుడు 60 సంవత్సరాలు అన్యజనుడుగా ఉన్న నేను ఇటువంటి మాటలు విన్నప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యేవాడో మీకు చెప్తా. ప్రతి అన్యజనుడు కూడా అలాగే ఫీల్ అవుతాడు. ఏంటి మేము ఫీల్ అయ్యే పద్ధతి ఏంటి అంటే, అలాగా ఈ దేవుడు కొంచెం మన దేవుడి కంటే ఒక మెట్టు ఎక్కువగానే చేసినట్టుగా ఉన్నాడు. ఈ దేవుడు ఏదో సిలువయాగం చేశాడట. ఆయనకి ఏం అవసరం లేకపోయినా ఆయన వచ్చి కావాలని ఆయన ప్రాణం అర్పించాడంటే ఏదో ప్రజల కోసమే చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇదేగా తేడా రెండు. ఆయన ఏదో ఎక్కువగా చేస్తాడు అంటున్నారు. ఎక్కువగా ఇక్కడ ఏదన్నా జరగకపోతే, మన దేవుళ్ళు ఏం చేయకపోతే, మరి చర్చికి వెళితే స్వస్థపడటం, చర్చికి వెళ్తే కార్యాలు జరగటం చూస్తున్నాం. పోస్తే చేస్తే చేసి ఉండొచ్చు గాక, చేసిన వాళ్ళు వెళతారు, మనకేం పని? మనం బాగానే ఉన్నాం కదా, మన దేవుళ్ళు మనకు ఆ ఇబ్బందులు ఏమి రాకుండానే చూచారు కదా. ఇక ఉన్నదా సిలువ యాగం అంటారా? ఏమో ఎవరు చూచారు? మరి క్రైస్తవులను అడిగితే మీరు చూసారా అమ్మా, మీకు తెలుసా? అట్లా తెలుసు, మేము చనిపోయిన తర్వాత ఎవరైనా నరకానికి వెళ్ళినట్టు కానీ, మీరు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళినట్టు కానీ మీరేమైనా చెప్పగలరా అని అంటే, అట్లా ఏం లేదండి, బైబిల్లో ఉందంటారు. వాళ్ళు నమ్మరు. బైబిల్లో ఉన్నంత మాత్రాన మేము నమ్మేసి అమాంతం మా దేవుళ్ళని విడిచిపెట్టేసి మీ యొక్క యేసు ప్రభుని అంగీకరించాల్సినంత అవసరం ఏంటి? అది ఉందో లేదో అసలు అంటున్నారు. అయితే మనం చెప్పవలసిన సమాధానం వేరేగా ఉంది. ఏంటి అంటే, దానికి రుజువులు ఉన్నాయండి. మీరు ఇంకెక్కడా కూడా కనుగొనలేరు అటువంటి రుజువులు. చనిపోయిన తర్వాత ప్రభువును నమ్మిన వారు ఎక్కడికి వెళ్తారు అనే విషయం మాకు రుజువులు ఉన్నాయి. చనిపోయిన తర్వాత ప్రభువును నమ్మని వారు ఎక్కడికి వెళ్తారంట కూడా రుజువులు ఉన్నాయి. ఆ పరలోకము నరకం ఉన్నాయి అంటాకి రుజువులు ఉన్నాయి.
అని అనేక మంది భక్తుల చరిత్రలు చదివిన వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ అవన్నీ మీరు చదవటానికి వీలవదు, మీరు చేయరు కూడా. అలాగే సంఘ కాపర్లు కూడా వాళ్ళ బైబిల్లో ఉన్న వాక్యం చెప్తారు, అంతే తప్ప తర్వాత జరిగిన విషయాలు వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే బైబిల్ గ్రంథం రాసి ముగించి ఇప్పటికి 1900 సంవత్సరాలు అయింది. ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న ఎవరు చెప్పినా, ఏలా చెప్పినా, ఇంకో రకంగా చెప్పినా బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలే మనం చెప్తూ ఉంటాం. ఇట్లా అన్ని జనులకు వాళ్ళ కథలు ఉంటాయే, పురాణ కథలు, ఆ కథలు అట్లాగే ఉంటాయి. వాళ్ళు చెప్పిందే ఎన్నిసార్లు చెప్పినా అవే చెప్తారు. మనం కూడా ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలే చెప్తాము, దీంట్లో తేడాలే. కానీ చెప్పవలసింది ఏంటి అంటే, అన్ని జనులకి మనకున్న తేడా ఏంటంటే, ఆ దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు, ఇప్పుడు కూడా చూస్తున్నాడు. ఆ పరలోకము నరకం ఉన్న అంటే రుజువులు ఉన్నాయి. ఆయన భక్తుల యొక్క ఆత్మలను తీసుకెళ్ళి ఫలానా ఆయన ఆత్మను తీసుకెళ్ళి ఫలానా పరలోకం తీసుకెళ్ళి ఆయన ఏమి చూపించాడో ఆయన రాశారు. ఆ పరలోకంలో చూసడమే కాకుండా నరకాన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ ఎవరున్నారో రాశారు. ఇది కల్పించి రాసినవి కాదు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, బోళ్ళంతమంది రాశారు. ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళు కూడా ఉన్న అలా రాసినారు. అలా బ్రతుకున్న వాళ్ళ విషయంలో మరి రాజారావు గారు అన్న ఆయన కొంతమంది దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళారు, మీరు ఏం చూచారు అని అడిగి మరి విషయాలన్నీ సేకరించి వచ్చి కూడా ఈ టీవీలో చెప్తున్నారు. అలాగే ఆయన ఒక సాక్ష్యం రాసి ఆ సాక్ష్యం బుక్లో రాశారు అని మీరు చెప్పవలసిన అవసరం ఉంటే, నిజమేనా ఏంటి, ఇప్పుడు దాకా ఏదో బైబిల్లో ఉందని నమ్మాలి అంటున్నారు కానీ మీరు, కానీ దీనికి రుజువులు ఉన్నాయా? మీరు చెప్పవలసిన పద్ధతి ఏంటి అంటే, ఇట్లాంటి రుజువులు ఉన్నాయి, పోనీ మీకు ఎక్కడైనా ఎటువంటి రుజువైనా దొరికింటే, ఏ దేవుడైనా సరే ఎవరి ఆత్మనైనా తీసుకెళ్ళి ఫలాన్ని చూపించారని ఉంటే మీరు వేరే రకంగా ఆలోచించుకోండి. అట్లాంటి ఎవిడెన్స్ ఏమి లేకపోతే ఇదే చూసుకోవాలి కదా మీరు అని ఒక మాట అనాలి. ఒకటి, బలవంతంగా యేసు ప్రభువుని నమ్మండి అని అన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. అంటే మీరు చెప్తే మేము నమ్మేయాలా అనే పెద్ద అంతచేత దేవుడు నాకు ఇప్పుడు బయలుపరుస్తున్నది ఏంటి అంటే, అన్ని జనులు అంటే నాకు బాగా ఇష్టం, వారిని భయపెట్టొద్దు, మీరు వారికి జ్ఞానం మాత్రం ఇవ్వండి, ఇదిగో యేసు ప్రభువుని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు మీరు అనే పదం వాడుకోకుండా, ఇదిగో మేము జ్ఞానం ఇస్తున్నాము, ఈ జ్ఞానాన్ని బట్టి మీకు యేసు ప్రభు దేవుడని యేసు ప్రభువుని నమ్మితే మన పరలోకం పొందొచ్చు అని అనిపిస్తే మీరు యేసు ప్రభువుని అంగీకరించవచ్చు, లేకపోతే ఊరుకోవచ్చు, మీ ఇష్టం అనే వాక్యాలు మా దగ్గర. ఇలాంటి వాక్యాలు ఉన్నాయా? మరి క్రైస్తవులందరూ మీరు తప్పనిసరిగా మారిపోవాలి, అందరూ మారిపోవాలి, అందరూ మారిపోవాలి అంటున్నారేంటి? అట్లా లేదు, దేవుడు చెప్పలా. జ్ఞానం ఇమ్మన్నాడు, ఆ జ్ఞానం వాళ్ళు గ్రహించేటట్టుగా చేయమన్నాడు. జ్ఞానంతో వాళ్ళంతట వాళ్ళే నేను ఎవరో తెలుసుకుని రావాలి, వాళ్ళు దప్పికొనాలి, వాళ్ళు కావాలని కోరుకోవాలి, అట్లానే జరగాలి అని చెప్పినటువంటి వాక్యాలు అనేకమైన ఉన్నాయి మనకు తెలుసు. కాబట్టి ఎప్పుడైతే మనం ఇలా అన్నామో, ఈ స్వేచ్ఛ మనకు ఉందా, మనమే ఆలోచించుకోవాలా, బలవంతం ఏమి లేదా అని చెప్పి వాళ్ళు కొద్దిగా ఆలోచించుకోవడానికి వీలవుతూ ఉంది. నిజంగా కూడా నేను యేసు ప్రభువును అంగీకరించడానికి కారణం ఏంటి అంటే, ఆయన జ్ఞానం మాత్రం ఇచ్చారు దర్శనాల ద్వారా. ఆ జ్ఞానం చూసిన తర్వాత ఖచ్చితంగా ఈయనే దేవుడు అని గ్రహించడం జరిగింది. ఈయనే దేవుడు అని గ్రహించిన జరిగిన తర్వాత మరి మిగతా వాళ్ళు కూడా మా అన్ని జనులు అంటూ ఉంటారు, ఫోన్లేండి ఈ దేవుడు గొప్ప దేవుడే కాదాను, మీ దేవుడిని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు మేమున్నాము చూడండి, మేము మా దేవుళ్ళని ఆరాధిస్తూ యేసు ప్రభు పటం కూడా పక్కన పెట్టుకుంటాం, దండం పెట్టుకుంటూ ఉంటాం. మీరు కూడా అట్లా చేయొచ్చుగా, మీ దేవుడిని మీరు ఆరాధించుకుంటూ మా దేవుడు కూడా ఒక దండం పెట్టొచ్చుగా. మీరు అట్లా చేయరుగా, అసలు మా ప్రసాదం ముట్టుకోరు, విగ్రహాలు ఉన్న చోటుకు రారు, మరి ఏంటిది అని అంటే, బాబు దీనికి ఒక కారణం ఉంది. మా దేవుడు ఏం చెప్పాడు అంటే, ఆయనే సృష్టికర్త అని అంటాకి అనేక రుజువులు సాక్ష్యాలు ఉన్నాయి, ఆయన సృష్టికర్త అని తెలిసింది. మీరైనా బాగా వెతుక్కుంటే వెతికితే సృష్టికర్త ఎవరు అని ఎదిగితే ఈ బైబిల్ గ్రంథంలో దేవుడే సృష్టికర్త అని తెలుస్తుంది. ఆ తెలిసిన తర్వాత ఆ సృష్టికర్త ఏం చెప్పాడు అనేది మనం ఆలోచించాలి. ఆ సృష్టికర్త ఏం చెప్పాడు అంటే, నా మహిమను నేను ఎవరికీ ఇచ్చువాడను కాను, నేను ఒక్కడనే దేవుడిని అని చెప్పాడు. సృష్టికర్త అని ఆయన రుజువైన తర్వాత ఆయన చెప్పిన మాట ఇది. మరి కింద ఉన్న అనేకమైన దేవుళ్ళ సంగతి ఏంటి, ఇక దాని గురించి మనం ప్రస్తావన ఎందుకు? ఇక కింద ఉన్నవాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు కాదు, నా మహిమ నేను ఎవరికీ ఇవ్వలేదు అని ఆయన చెప్పేసిన తర్వాత మనం కింద ఉన్నవాళ్ళు అసలు దేవుళ్ళా కారా అనేక మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ పందాలో మీరు చెప్పవలసి ఉంటుంది అని దేవుడు నాకు బోధిస్తూ ఉన్నాడు. సృష్టికర్త ఎవరో నువ్వు జ్ఞానం వాళ్ళకి తెలియపచ్చు, ఆ సృష్టికర్త ఏం చెప్పాడో చెప్పు, ఆ తర్వాత ఆలోచించుకొని ఆ సృష్టికర్త ఎలా చెప్పాడా, ఇది ఎంతవరకు నిజము,
ఆయన కిందమన్నవాళ్ళు కాదట మిగతా వాళ్ళు ఎవరు కూడా మరి వాళ్ళు ఎవరు వీళ్ళు సృష్టికర్త కారు అని తెలుస్తుంది మరి ఎవరు దేవుడికి సంబంధించిన వాళ్ళు కారు అని అంటున్నారు అని వాళ్ళు ఆలోచించుకోండి ఆలోచించుకుని ఆలోచించుకుని అయినప్పటికీ కూడా మేము మా దేవుళ్ళని ఆరాధిస్తాం అన్నప్పుడు మనం ఏం చేసే పని ఏమీ లేదు అందరూ యేసు ప్రభువుని అందరూ ప్రభువుని అమ్ముతారనే మాట లేదు ఎక్కడ కూడా ఎందుకంటే ఆయన దేవుడు ఎవరిని అయితే బయలు ఆయన ప్రేమిస్తే ఎవరి గుణాలను అయితే చూచి ఆయన లాక్కోవాలనుకుంటారు వాళ్ళ హృదయంలో పరివర్తన తీసుకొచ్చి మనం చెప్పిన మాటలు గ్రహించేటట్టు చేసి ఆయన తీసుకొచ్చుకుంటాడు దాని మీద ఒక వాక్యం ఉంది మనం ఈ ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క నేను ఇంత కష్టపడి చెప్తున్నది ఎందుకు అంటే అన్యజనులకి ఏమని ఒక కొన్ని భ్రమలు ఉన్నాయేంటి అంటే ఈ యొక్క యేసు ప్రభువు అన్న ఆయన అందరినీ మార్చే మారే మారిపోమన్నాడు అని చెప్పి మరి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఆ సందర్భంగానే ఒక వాక్యం ఉంది లూకా సువార్త 10:22 యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు ఒక మాట ఏంటంటే ఆయన సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది జనరల్గా యేసు ప్రభు మన్నే కదండి 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడుగా అని కొంతమంది అంటే దానికి మనం 100 వేళ్ళ పెడతా ఉంటాం సరిగ్గా చెప్పలేము కానీ ఆయన మొత్తం ఆనాది నుంచి ఉన్నాడండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం ఇదివరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆత్మరూపంలో ఉన్నాడని ఆ తర్వాత అసలు తండ్రి దగ్గర ఉన్నాడు కదా మరి యేసు ప్రభు ఏంటి ఇక ఆయన వైపే మనం చూడాలిగా అంటే ఇక్కడ జరిగింది యేసు ప్రభు వారు వచ్చి అన్నారు నా తండ్రి ఏం చేశాడంటే మొత్తం అంతా నాకు అప్పచెప్పేశాడు యేసు ప్రభుని ఎందుకు ఆరాధిస్తున్నాం మనం అంటే తండ్రి అయినటువంటి ఆ యొక్క త్రియేక దేవుడు మొత్తం ఆయనకు అప్పచెప్పేశాడు సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది కుమారుడు ఎవడో తండ్రి తప్ప మరి ఎవడును ఎరుగుడు నా కుమారుడు యేసు ప్రభు ఎవరో ఈయనకి ఎటువంటి మహిమ ఉందో ఈ కుమారుడు అనాది నుంచి సృష్టి ఆరంభం నుంచి నా దగ్గర ఉన్నాడు ఆ విషయం నాకే తెలుసు యేసు ప్రభు గురించి ప్రజలకు తెలుసుదా ఈయన ఇదివరకు ఎక్కడున్నాడు సృష్టి ఆరంభంలో ఎక్కడున్నాడు ఎవరికైనా తెలుసుదా కానీ నా దగ్గరే నా కుమారుడు గురించి నాకు తెలుసును కుమారుడు ఎవడో తండ్రి తప్ప మరి ఎవడును ఎరుగడు తండ్రి ఎవడో కుమారుడును కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడును తప్ప మరి ఎవడును ఎరుగడు అని చెప్పారు ఇక ఇంకెవరు ఎరుగుతారా తండ్రి ఎవరో తండ్రి ఎవరో ఆయన యేసు ప్రభు గారు చెప్తున్నారు ఈ మాట తండ్రి ఎవరో నాకు తెలుసు ఇక మిగతా వాళ్ళందరిలో నేనెవరో తండ్రి ఎవరో ఎవరు తెలుసుకుంటారో చెప్పనా కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ ఉద్దేశించును అంటే నేను ఎవరికి ఆ దేవుడి యొక్క జ్ఞానం బయలుపరచ ఉద్దేశిస్తానో వాడు తప్ప మరెవడను ఎరుగడని చెప్పారు అంటే చాలామంది ఎరగరా అందరూ యేసు ప్రభువుని ఎరుగుతారా ఎరగరట నేను మీ క్రియలు చూచి ఎవరిని అసలు దేవుడు ఎవరా అని ఎరిగేటట్టు చేయగలను వాళ్ళు మాత్రమే దేవుడిని ఎరుగుతారు మిగతా వాళ్ళు లేదు కాబట్టి అన్యజనులు అలాగే ఉంటారు చాలామంది కానీ చాలామంది ఎరుగుతారు యేసు ప్రభు వారు మధ్యలో రికమెండ్ చేసుకుంటూ వస్తాడు వాళ్ళ క్రియలు వాళ్ళ ఫలాలు వాళ్ళ ఆశ దేవుడి గురించి ఉన్న దాన్ని బట్టి వాళ్ళ పరివర్తనను బట్టి ఆయన వాళ్ళ హృదయాల్లో ఈ యొక్క దేవుడు తండ్రి ఎవరో కుమారుడు ఎవరో సృష్టికర్త ఎవరో తెలుసుకునేటువంటి ఆ జ్ఞానం చొప్పింపచేయటం చేత వాళ్ళు వస్తారు కొంతమంది అందరూ రారు కాబట్టి యేసు ప్రభు వారు చెప్పేది ఏంటి అంటే మీరు జ్ఞానమైతే ఇవ్వండి ఈ జ్ఞానమే ఇవ్వకుండా ఉంటే అసలు ఎవరికి తెలియదు కాబట్టి జ్ఞానం ఇవ్వండి అంటున్నారు దీన్ని బట్టి అందరూ యేసు ప్రభువుని అంగీకరిస్తారనే మాట లేదు ఆ యేసు ప్రభు వారే స్వయంగా చెప్పారు కాబట్టి మనం ఎందుకండి ఇంత సువార్త ప్రకటించాలి అని అంటే ఆ జ్ఞానం ఉన్న తర్వాతే కొంతమంది అయినా ప్రభువుని నమ్ముతారు ఆ జ్ఞానం లేకపోతే ఆ కొంతమంది కూడా నమ్మరు ఇప్పుడు కొన్ని కోట్ల మంది ప్రభువుని నమ్మిన వారు ఉన్నారు వారందరి హృదయాలు తెరవబడి ఒకప్పుడు అందరూ అన్యజనులే కదా భారతదేశంలో ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఎలా ఉన్నారంటే వాళ్ళ హృదయాలు తెరవబడినాయి ఎంతో సువార్త ప్రకటించి ఎంతో జ్ఞానం ఇచ్చిన తర్వాత వాళ్ళందరి ఆసక్తిని గమనించి దేవుడు వారి హృదయాలను కదిలించిన తర్వాత వారు యేసు ప్రభువును అంగీకరించి ఈరోజు కోట్ల మంది అయ్యారు ఇంకా కొన్ని కోట్ల మంది అవుతారు అంతే తప్ప ప్రపంచం అందరూ అయిపోతారని లేదు ఇప్పటికీ లేరా ప్రభువుని నమ్మని వారు ఉన్నారు మరి అందరూ అయిపోలేదు ఎందుకు భారతదేశంలో ఇన్ని కోట్ల మంది అయిపోయి ఇంకా ఇన్ని కోట్ల మంది ఎందుకు అవ్వలేదు అంటే వారికి కొంతమంది జ్ఞానం ఇంకా తక్కువగా ఉంది జ్ఞానం ఇంకా అందలేదు దాన్ని అందినా కూడా వారు మాకు అక్కర్లేదు అనే వాళ్ళు ఉండనే ఉంటారు
కాబట్టి వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, అందరూ బలవంతం అనే పదం ఎక్కడా లేదు అని చెప్తూ మీకా గ్రంథం 4:4-5 ఏం చెప్తున్నాడు చూద్దాం. ఎవరు భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతి యగు యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు, సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకుందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. ఈ మీకా గారు ఎప్పుడు రాశారు ఇది? సుమారు 740-750 యెషయాకి సమకాలీకుడైన 740 సంవత్సరాల క్రితం ప్రభు ఇక్కడ రాకముందు మీకా గారు రాసిన మాట ఇది. ఈ మీకా గారు ఏమంటారు అంటే, ఆయన చెప్పాడు దాంట్లో, ఇదిగో అంత్య దినముల్లో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, మీ అంత దేవుడు అందరిని సంరక్షిస్తాడు, దేవుడు అందరిని సంరక్షిస్తాడు, మీకందరికీ కూడా ఎంతో ప్రతిఫలం దేవుడు దయచేస్తాడు అని చెప్తూ ఆయన చెప్తాడు, ఇక యుద్ధాలు కలహాలు ఉండవు, ఏది మంచో ఏది చెడో మీరు అందరూ గ్రహిస్తారు, మీరు మరి మీ ఖడ్గములను నాగటి నక్కులుగాను మీ ఈటెలను పనికి వచ్చే కత్తులుగాను మార్చుకుంటారు అని చెప్పారు. అంటే ఇప్పుడు యుద్ధాలు చేసుకుంటాం అని మీ యొక్క పదాలు మీ దగ్గర ఉండవు, హాయిగా బ్రతుకుతారు మీరంతా. అయితే ఇక్కడ ఏమంటారంట, సకల జనములు తమ తమ దేవతల నామం స్మరించుచు నడుచుకుందురట. ఎవరి దేవతలను వాళ్ళే స్మరించుకుంటూ హాయిగా వాళ్ళ ద్రాక్ష చెట్టు కింద వాళ్ళ అంజూరపు చెట్టుకుండా ఉండే రోజులు వస్తున్నాయి అన్నాడు. అందరూ యేసు ప్రభువు వచ్చే రోజులు ఉన్నాయి అనే పదం అక్కడ లేదు. అందరూ అట సంతోషంగా అయితే ఉంటారు. యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు సంతోషంగా ఉంటారు, అంగీకరించిన వాళ్ళు సంతోషంగా ఉంటారు. అంగీకరించిన వాళ్ళు వాళ్ళ దేవతల్ని వాళ్ళ దేవుళ్ళని ఆరాధించుకుంటూ హాయిగా వాళ్ళకి అన్ని ప్రతిఫలాలు మరి వాళ్ళ క్రియాఫలాలు వాళ్ళకి వచ్చేస్తాయి కాబట్టి, దేవుడు క్రియాఫలాలు ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాడు కదా, క్రైస్తవులకి కదా, వాళ్ళకి కూడా ఇస్తారు కాబట్టి వాళ్ళు హాయిగానే ఉంటారు. ఇదిగో నన్ను అంగీకరించలేదు కాబట్టి, ఇతర దేవతలను అంగీకరించావు కాబట్టి అని వాళ్ళని ఏమీ శపించడు, వాళ్ళ మీద ఏమీ శాపం తీసుకురాడు, వాళ్ళు హాయిగానే ఉంటారు. అలాగే మనం ఏం చేస్తాం, మనం దేవుడు ఎవరో మనకు తెలిసిన వాళ్ళం కాబట్టి మనమైతే మన దేవుడు నిత్యము స్మరించుకుంటూ ప్రార్థించుకుంటూ ఉంటాం. ఇక్కడ తేడా ఏమైనా ఉందా అన్యజనుడికి మరి వీళ్ళకేనంటే, దేవుడు ఇలా జరిగే రోజులు వస్తాయన్నాడు. అది ఏంటి అంటే, యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి ఆ గొప్ప త్యాగం చేత అనేక మంది మరి ప్రభువుని అంగీకరించి వాళ్ళకి పరలోకం పొందే భాగ్యం సంపాదించుకున్నారు, వాళ్ళు హాయిగానే ఉన్నారు. ఇక పరలోకం సంపాదించుకోకుండా యేసు ప్రభు మాకు వద్దన్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కూడా హాయిగానే ఉంటారు. అది దేవుడు చెప్పేది. రాబోయే రోజులు అంటే 740 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు పుడతాడు కదా, మంచి రోజులు రాబోతున్నాయి అబ్బాయి మీకు అని చెప్తున్నాడు మేకా గారి ద్వారా. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఎవరికి మంచి రోజులు రాబోతున్నాయి? ఇటు యేసు ప్రభును నమ్మిన వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి, నమ్మని వాళ్ళకి కూడా మంచి రోజులు వస్తున్నాయి. ఏంటి కదా అంటే, వాళ్ళు హాయిగా ఉంటారు, వీళ్ళు హాయిగా ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఏంటంటే, ఆ జ్ఞానం కొరవడి మనం ఎంత చెప్పినా కూడా మాకు యేసు ప్రభు వద్దు అన్నవాళ్ళు కూడా ఉంటారు, అయినా వాళ్ళని నేను శిక్షించను, వాళ్ళు కూడా హాయిగానే ఉంటారు. ఈరోజు అన్యజనులు ఏమనుకుంటూ ఉన్నారంటే, మేము యేసు ప్రభు మాకు వద్దు అని అంటే కూడా మాకు అన్నీ బాగానే ఉన్నాయి, మీరు కావాలన్న వాళ్ళు అలా ఉన్నారు, వద్దన్న వాళ్ళు కూడా అలాగే ఉన్నాం అని వాళ్ళు అంటా. కారణం ఏంటంటే, ఇగో ఇది మా దేవుడు ఎలా చెప్పాడు కాబట్టి ఆయన శిక్షించదలుచుకోలేదు, మీకు అంగీకారం అయ్యేంత వరకు జ్ఞానం బోధించమన్నాడు, అదే మా పని, మాకు మంట రగిల్చి మీ దగ్గరికి వచ్చి జ్ఞానం బోధించమని చెప్పడం జరిగింది. ఆ జ్ఞానాన్ని మీకు తీసుకొచ్చేస్తున్నాం. ఆ జ్ఞానం ద్వారా మీరు ప్రభువుని అంగీకరించాలా లేదా నిర్ణయం మీరే తీసుకునేట్టు చేయమన్నాడు, కానీ బలవంతంగా లాక్కురామని కానీ ఎక్కడ పదాలు లేవు అని మనం చెప్పగలగాలి. అప్పుడు హో, ఈ దేవుడు కరెక్టే, ఈయన బలవంతం చేయడు, న్యాయంగానే చూస్తున్నాడు, జ్ఞానము మనకి ఇవ్వటానికి అనేక మందిని పురికొల్పి జ్ఞానం ఇప్పిస్తూ ఉన్నాడు. మనకేదో నష్టం జరగకపోతే, ఆయన అంగీకరించకపోతే మనం నష్టపోకపోయే పక్షం అయితే ఎక్కడ నష్టం? ఈ లోకంలో కాదు. ఈ లోకంలో నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా బాగానే ఉన్నావు, నీ క్రియల ప్రకారం నీ ఫలితం వచ్చేస్తుంది. కానీ చనిపోయిన తర్వాత వచ్చే నష్టం అనేది లేకపోతే ఆయన ఇంత జ్ఞానం మనకి ఎందుకు ఇప్పిస్తున్నాడు?
ఇంత జ్ఞానం ఇచ్చి మళ్ళీ నిర్ణయం మనల్నే తీసుకోమంటున్నాడే అని ఒక ఆలోచన వచ్చి ఈ నిర్ణయం తీసుకోవటంలో మనం తప్పిపోతే మనదే కదా ఫాల్ట్ దేవుడిదేం ఫాల్ట్ కాదుగా దేవుడు ఏం చేసాడో జ్ఞానం అంత ఇచ్చి నిర్ణయం తీసుకునేది నువ్వు అబ్బాయి అన్నాడు ఆ నిర్ణయం తీసుకున్నావా తీసుకోలేదా నీదే కాబట్టి నీదే పూచి రేపు వచ్చే నష్టాన్ని నువ్వు అది నాకు కావాలని తీసుకుంటున్నావో వద్దని ఒకటికి వస్తున్నావో నువ్వే నిర్ణయం కాబట్టి నిర్ణయం అయితే తీసుకోవాలి కాదు ఒకసారి ఆలోచిద్దాం ఏది కరెక్టో మందారి అని చెప్పి చెప్పే విధంగా ఉండాలని చెప్పడం జరిగింది అన్యజనుల గురించి దేవుడికి చాలా ప్రేమ ఉందని నాకు చూపించినటువంటి 100 దర్శనాల ద్వారా అనేక దర్శనాలు దాని మీద ఉండటం చేత నాకు అర్థమైంది మొట్టమొదట్లో నేను కూడా అనుకున్నాను ఏమని అంటే యేసు ప్రభువుని అంగీకరించకపోతే మరి నరకానికి వెళ్ళిపోతారా అది వాస్తవం కాబట్టి మరి అంగీకరించకపోతే మీరంతా నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పి చెప్పాలి అనుకునేవాడిని అలాగే చెప్తూ ఉండేవాడు కానీ దేవుడు యొక్క నా హృదయం తెరిచి ఆ బుద్ధివాక్యం అనే జ్ఞానం తెరిచి చెప్పే పద్ధతిలో ఆ మార్పు తీసుకొచ్చాడు నాలో ఎలా మార్పు తీసుకొచ్చాడంటే ఇదే అబ్బాయి జ్ఞానం అంటే ఇది దేవుడు ఇది అది చేశాడు ఇది చేశాడు అని కూడా కాదు జ్ఞానం అంటే ఇది ఆయన కాక ఇంకెవరైనా ఉన్నారా అని మీరు వెతుక్కోవచ్చు నేను వెతికా ఇంకెవరో లేరు కాబట్టి ఇటు వచ్చా ఒకవేళ మీరు వెతికి మీకు దొరికితే వెళ్ళవచ్చు రెండో పాయింట్ దేవుడు ఏం చెప్పాడు అంటే ఈ జ్ఞానం మీకు ఇమ్మని చెప్పాడు ఈ జ్ఞానం ఖచ్చితంగా మీకు ఇస్తున్నా నిర్ణయం కూడా మీ ఇష్టమే అని చెప్పాడు ఈ పాయింట్ల మీద మనం వెళ్తున్నాం సృష్టి మరి సృష్టికర్త ఈయన తర్వాత కింద వాళ్ళు ఎవరు అని మనల్ని ప్రశ్నిస్తారు మనకు వచ్చి ఇబ్బందికరమైన ఇబ్బంది కాబట్టి దాన్ని మనం నేను చెప్పే పద్ధతి ఏంటి అంటే ఇప్పుడు చెప్పే పద్ధతి ఒకప్పుడు నేను అలా చెప్పలేదు బైబిల్లో ఇలా ఉంది ఇలా ఉందనే చెప్పాను కానీ ఇప్పుడు నేను చెప్పే పద్ధతి ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు టాప్ ఉన్నటువంటి దేవుడు ఒక ఆయన నాకు దొరికాడు ఆయన కోసం నేను వెతికాను ఇదివరకల్లా దొరికిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే నా కింద ఎవరూ లేరు అన్నాడు నా కింద ఎవరూ లేరు అన్నాడు నీవు నా వైపు చూడదలుచుకుంటే నా వైపే చూడు కానీ ఇంకా ఏ వైపు చూసినా నేను ఊరుకోను అన్నాడు నేను సృష్టికర్తను వదిలేసి అటు వెళితే సృష్టికర్తను ఆయన నన్ను ఒప్పుకోను అన్నాడు కాబట్టి నాకు ఎవరు కావాలి కింద వేరే వేరే వాళ్ళు కావాలా సృష్టికర్త కావాలా నాకు సృష్టికర్త కావాలని కాదు వెతికా దొరికాడు దొరికిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు నేను వినాలి కదా ఉంటే నా దగ్గర ఉండు లేకపోతే అటు వెళ్ళు నిన్ను చేసేది ఏమి లేదు నీ ఇష్టమే నేను కావాలనుకున్నావు నేను ఇది అని బయలుపరుచుకున్నాడు అన్ని రుజువులు ఇచ్చాడు కాబట్టి నేను దొరికా నీకు దొరికిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే నేను ఒక్కడనే దేవుడు కాబట్టి నువ్వు దేన్ని పెడితే దాన్ని దేవుడు అంటే నేను ఒప్పుకోను అన్నాడు కాబట్టి కింద వాళ్ళు దేవుళ్ళో కారో ఇక నేను ఆలోచించవలసిన అవసరం లేదు ఇక నేను ఆలోచించలేదు కూడా మీరు కూడా అంతే ఇది అవును కాదానికి మీరు ఆలోచించవలసిన అవసరం ఏంది సృష్టికర్త ఎవరో అని మీరు నిర్ణయానికి రండి ఆయన ఏం చెప్పాడో చూడండి ఆయన చెప్పిన ప్రకారం వెళ్ళిపోదాం ఇది అవును కాదు కింద వాళ్ళు అది ఇది అంటాం మనకేం పని అది ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళు ఏ రోజు ఎవరు గ్రహిస్తారో అవునో కాదు అని వాళ్ళు ఇప్పుడు గ్రహిస్తారో ఆ గ్రహించిన తర్వాతే రమ్మని అన్నాడుగా దేవుడు ఈలోగా బలవంతం ఏం చేయొద్దు అంటున్నాడుగా అనే దాని మీద అనేక దర్శనాలు నాకు చూపించడం జరిగింది నాకే కాదు మరి మీకు ఇదివరకు చెప్తున్నా డాక్టర్ డిజిఎస్ దినకరణ్ గారు గురించి కొంత చెప్పా ఇదివరలో ఆ డాక్టర్ డిజిఎస్ దినకరణ్ గారు చెప్పినటువంటి దాంట్లో దేవుడు ఎక్కడ ఎట్లా ప్రత్యక్షమయ్యాడు మరి దేవుడు చేసే పనులు ఏంటి ఈ పనులు చేశారన్న తర్వాత ఈ యొక్క ఆత్మ వరాలు అనేటువంటి 9 వరాలు ఏంటి అవి ఈ యొక్క ఎపిసోడ్లో చెప్పాలని మీకు చెప్పడం జరిగింది దాని దిశగానే నేను వస్తున్నా ఆ యొక్క ఆత్మవరాల దిశగానే వస్తున్నా అసలు ఆ వరాలు ఏంటి అవి ఎవరికి ఇస్తాడు ఏంటి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:8-11 వరకు ఈ సబ్జెక్టు ఉంది మరి ఈ ఎపిసోడ్లో దాన్ని వివరించడానికి టైం సరిపోద్దో లేదో నాకు తెలియదు కానీ మ్యాటర్ అయితే చదువుతా తర్వాత ఎపిసోడ్లో దాన్ని వివరించుకుంటూ వస్తాం ఒక్కొక్క వరం ఈ వరం ఏంటి అనే దాని మీద వివరించుకో చేసుకోండి మీకు ఎంత వివరంగా చెప్తా కారణం ఏంటంటే దేవుడే చెప్పమంటున్నాడు ఈ జ్ఞానం సరిగ్గా చెప్పండి ఊరికి తరివేసినట్టుగా ఏదో ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే కాదు ఎందుకంటే ఇది నాటుకోవాలి ఎవరు వింటే వాళ్ళ హృదయాల్లో నాటుకుపోవాలి వారు అనేక మందిని వెలిగించాలి అని చెప్తున్నాడు అందుకే ఇంత వివరంగా మీకు చెప్తాం జరిగింది అక్కడ చెప్పింది ఏంటంటే ఎలాగనగా ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆత్మ వలననే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచన వరమును మరి ఒకరికి నానావిధ భాషలు మాట్లాడే వరమును మరి ఒకరికి భాషల అర్థము చెప్పే శక్తియు అనుగ్రహింపబడి ఉన్నదనేది 9 వర్ణ ఇవి
అనుకుంటా ఉన్నాం. ఈ 9 వరాలు అందరికీ ఇచ్చాడు దేవుడు. ఇది చాలా కాదా? దేవుడు ఆయన బాగా పరిశీలించి పరిశోధించి ఎవరికి అవసరమో ఆ వరాలే ఇస్తాడు. అందరికీ వరాలను కొంతమందికి స్వస్థపరిచే వరం, కొంతమంది బుద్ధి వాక్యం, కొంతమందికి జ్ఞాన వాక్యం, కొంతమందికి ప్రవచన వరం, అలాగే ఈ యొక్క భాషలు, వీటి మీద వరాలు ఉన్నాయి. అందరికీ అన్నీ ఇవ్వడు దేవుడు. ఎవరికి ఏది అవసరమో దాని కొలత చెప్పున ఆయన కృప చొప్పున ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ వరాల్లో మరి దేవుడి కృప వల్ల నేను పొందిన వరం నేను అనుకోవటం, నాకు ఉన్నటువంటి సామర్థ్యం ఇదంతా చూసిన తర్వాత బుద్ధివాక్యం అనేటువంటి వరం దేవుడు నాకు ఇచ్చాడని నేను గ్రహించాను. ఒకప్పుడు ఏదో నిజనుడుగా ఉండి ఉద్యోగం చేస్తున్న మనిషిని ఈరోజు మీ ముందు నిలబడి గంటల తరబడి చెప్పటం అనేది నా వల్ల అవుతుందా? ఈ బుద్ధివాక్యము జ్ఞానము ఎలా వస్తుంది? ఇది ఎవరో పైనుంచి ఇవ్వకపోతే నా వల్ల కాదు, ఇది బహుశా బుద్ధివాక్యం నాకు ఇచ్చే ఉంటారు దేవుడని నేను గ్రహించడం జరిగింది. అలాగే ఈ వరమే డాక్టర్ డిజిఎస్ దినకరణ్ గారికి కూడా దేవుడిచ్చి చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు ఇస్తే మనం తీసుకునే వరాలు ఇవి. ఈ వరాలు అందరికీ ఇచ్చేయుడు కాబట్టి ఈ అది బాగా గమనించాలి. ఈయనకి అది లేదు, ఈయన తక్కువ ఎక్కువ అని వరాలు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడిని ఆరాధించే వాళ్ళందరిలో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. కొంతమంది కొన్ని వరాలు ఇస్తాడు, ఈ వరాలు లేకపోయినా దేవుడు ఆత్మ మన మీద ఉంది, దేవుడు బిడ్డలమే. వరాలు ఉన్నవాళ్ళు ఎక్కువ తక్కువ అని కాదు, ఆయన అవసరాన్ని బట్టి ఏదైనా ఒకరికి ఇస్తే పోవచ్చు, ఒకరికి ఇవ్వకపోతే ఇవ్వకపోతే, ఇవ్వకపోయినంత వాళ్ళు తక్కువ మాత్రం కాదు. కాబట్టి ఈ జ్ఞానం మీకు అందరికీ బోధించాలని నేను అనుకుంటున్నాను. తర్వాత ఎపిసోడ్లో ఈ వివరాలు, ఈ యొక్క ముందు బుద్ధివాక్యం అనేది ఉంది కదా, ఈ బుద్ధివాక్యము ఆయనకి డాక్టర్ డిజిఎస్ దినకరణ్ గారికి ఎలా చెప్పాడు, అలాగే నాకు ఎలా చెప్పాడు, అలాంటి వివరాలన్నీ మీ ముందుకు తీసుకొస్తాను. మరి ఈ యొక్క జ్ఞానం ద్వారా మీరు బలపడాలి. ఇదివరకే మీకు చెప్పా, నేను వినూత్నమైనటువంటి చాలా విషయాలు పరిశోధన చేసి మీకు చెప్తూ ఉన్నాను. దీన్ని మీరు రికార్డ్ చేసుకో, సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకుంటారో లేదా అనేక మందికి చెప్తారో, మీరు చెప్పాలి. చెప్పి ఇది ఈ జ్ఞానం అందరికీ పంచాలి, ఈ జ్ఞానం అందరికి అందేటట్టు చేయాలి. ఇది దేవుడి కోరిక. కాబట్టి ఈ యొక్క మాటల్ని, ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు ప్రభువా మీ బిడ్డల ఎదుట నన్ను నిలవబెట్టించి తండ్రి, మీరు నా నోట మీరు మాటలు ఉంచినందుకు మీకు వందనా స్తోత్రాలు తండ్రి. మీరు ప్రభువా మీ యొక్క గుణం ఏంటి, మీ యొక్క బుద్ధి జ్ఞానం మాకు ఎలా ఇస్తున్నారు అనేటువంటి అంశంలోకి వెళ్ళబోతుండగా తర్వాత ఎపిసోడ్లో దాన్ని తగిన నడిపింపు దయచేయండి తండ్రి. ఇప్పుడు బిడ్డలకు అర్థమయ్యే రీతిలో ప్రభువా మీరు అసలు ఎవరిని బలవంతం చేయకుండా జ్ఞానమే ప్రధానం చేయమన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారనేటువంటి విషయం నేను బయలుపరిచాను తండ్రి. అది మీరు నా నోట పెట్టగా నేను చెప్పాను తండ్రి. ఈ విషయం అందరూ గ్రహించులాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క ప్రభువా టీవీ కార్యక్రమం చూస్తున్న వాళ్ళకి నేను చెప్పిన ప్రతి మాట లోతుగా అర్థమయ్యేటట్టుగా చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే వారిని వెలుగుతో నింపి అనేక మందిని వెలిగించేటట్టుగా ప్రేరణిస్తున్నట్టు కూడా మీకు స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాను తండ్రి. ప్రభువా ఈ యొక్క ప్రభువా వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి, వారు ఫలింప చేయమని ప్రార్థన. అలాగే నన్ను పరిచర్యక ముందు కూడా దీవించమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని, మా ప్రభును రక్షకుడైన యేసునామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.